వెల్కమ్ టు ఈపిఆర్ ఎడ్యుకేషన్ కరోనా కాలంలో కోవిడ్ నైన్టీన్ నేర్పిన కొత్త పదాలు లాక్డౌన్ మరియు క్వారంటైన్ ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునేందుకు ఇంట్లోనే ఉంటూ మన భవిష్యత్తు గురించి ఆలోచించుకునే అవకాశం ఇది ఇచ్చినది ఈ ఫాస్ట్ కల్చర్లో మనం విస్మరించే ఆర్థిక అంశాలు కోవిడ్ నైన్టీన్ సృష్టించిన సంక్షోభం గుర్తు తెస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆపద పరిస్థితులు ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటివి వచ్చినా ఆర్థికంగా ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోవటానికి అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ వీడియోని మరి ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు తెలుసుకోవటానికి వీక్షించండి ఫస్ట్ వన్ పన్నెండు నెలల ఖర్చులను అంచనా వేసుకోవటం అనేది చాలా ముఖ్యం ముందుగా కరోనా మనకు ఏం నేర్పిందంటే మనము ఆర్థికంగా ఎంత బలముగా లేదా మెరుగ్గా ఉన్నామనే సంగతిని బయటపెట్టినది అదే ఆదాయం తగ్గటము ఉద్యోగ అవకాశాలు తగ్గటము వస్తువుల కొరతలు ఏర్పడటము ధరలు పెరగటము ఖర్చులు అమాంతంగా పెరిగిపోవటం ఇలాంటి అంశాల ఆధారంగా కనీసం రాబోయే పన్నెండు నెలలకు ఖర్చులు అంచనా వేయటం అనేది చాలా అత్యవసరం ఇక ఖర్చులు అనేవి మూడు రకాలుగా ఉంటాయి మనం మూడు రకాలుగా తీసుకోవాల్సి ఉంటుంది అత్యవసర ఖర్చులు అవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు అత్యవసర ఖర్చులు అంటే రాబోయే పన్నెండు నెలల్లో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మాట వచ్చే ఖర్చులు ఇక అవసరమైన ఖర్చులు అంటే రోజువారీ మనం దినసరిగా మనం చేసే ఖర్చులు ఇంటి ఖర్చులు ఇక అనవసరమైన ఖర్చులు అంటే ఈ రాబోయే పన్నెండు నెలల్లో మనం విలాసపరమైన వస్తువుల్ని కొనుగోలు చేయకుండా చూడటం అవి అనవసరమైన ఖర్చులుగా తీసుకుంటాం సో ఈ విధంగా ఈ ఖర్చుల ఆధారంగా నిధులు సమకూర్చుకోవటం మరియు కొంత మిగులు నిధిని కూడా తయారు చేసుకోవటం అనేది చాలా ముఖ్యం ఇక రెండో అంశం రుణాలకు దూరంగా ఉండటం రుణాలు అత్యవసరం కాకపోతే ఇప్పటి నుండి ఒక ఏడాది పాటు రుణం చేయకుండా ఉండటం మంచిది ఎందుకంటే రుణాలు చేసామనుకోండి వాటికి నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది మరి నెలవారీ వాయిదాలు చెల్లించాలంటే అదనపు ఆదాయం అవసరం మరి అదనపు ఆదాయం ఈ రాబోయే పన్నెండు నెలల్లో పెరగటానికి అవకాశం ఉండదు కాబట్టి రుణభారం పెరగకుండా ఖర్చు భారం పెరగకుండా ఉండాలంటే మనం రుణం అనేది ఈ పన్నెండు నెలలు చేయకుండా ఉండటమే మేలు అత్యవసరం అనుకుంటేనే రుణం చేయవలసి ఉంటుంది ఇక మూడవది రాయితీలతో కూడిన జాగ్రత్త అంటే జనరల్గా కరోనా లాక్డౌన్ ముగిసిన వెంటనే షాపింగ్ మాల్స్ నుంచి ఈ కామర్సు వెబ్సైట్లు దాకా భారీ రాయితీలు మరి రాయితీలు ఇవ్వటానికి ఇష్టపడతాయి ఎందుకంటే విక్రయాలను పెంచుకోవటానికి మరి అప్పుడు మనము అవసరం ఉన్నా లేకపోయినా వస్తువుని కొనుగోలు చేయాలనుకుంటాము తక్కువ ధరలకు వస్తున్నాయని ప్రస్తుతం అవసరం లేని వాటిని కూడా కొనుగోలు చేసి భవిష్యత్తు ఆదాయాన్ని తగ్గించుకుంటాం దీనివల్ల భవిష్యత్తులో రాబోయే పన్నెండు నెలల్లో జీవనశైలి కష్టంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఇక నాలుగవది మదుపు కొనసాగించటం మదుపు అంటే పొదుపు చేసిన తర్వాత దాన్ని పెట్టుబడి రూపంలోకి మలుచుకోవటాన్ని మదుపు అంటాం సాధారణంగా పొదుపు అనేది నేటి తరానికి చాలా వరకు అలవాటు లేని పని ఎందుకంటే నేటి యువతకు ఫాస్ట్ కల్చర్ వినియోగం ఎక్కువగా చేస్తున్నారు ఇది మంచిదే కానీ కరోనా లాంటి ఆపదలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి పొదుపు బాగా ఉపయోగపడుతుంది మరి అందుకే ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఐదు నుంచి పది శాతం ఆదాయం పొదుపు చేస్తే ఆపదలో మదుపు చేయటానికి అనువైన కాలంగా ఉంటుంది అంటే ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో మరి స్టాక్ మార్కెట్లో షేర్లు ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం చేసిన పొదుపుని ఈక్విటీ పథకాల్లో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది ఒకవేళ షేర్లపై అవగాహన లేనప్పుడు మ్యూచువల్ ఫండ్లలో మరి క్రమానుగతంగా పెట్టుబడి విధానంలో మదుపు చేస్తే మనకు చాలా లాభాలు వస్తాయి ఇక ఐదు నైపుణ్యాలను పెంచుకోవటం ఎందుకంటే ఈ కరోనా కాలంలో కానీ రాబోయే రోజుల్లో మరి ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి సో ఒక ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలంటే మనకి మనం చేసే పనికి అదనంగా నైపుణ్యం కూడా జోడించడం అవసరం సో నైపుణ్యాలు ఎక్కువగా ఉంటే మన ఉద్యోగ భద్రత ఎక్కువగా నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు పనిచేసే చోట మీరు ముఖ్యమైన వ్యక్తిగా మారాలంటే మీకు మరి బలాలు మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన బలాలు బలహీనతలు తెలుసుకొని మరి బలహీనతలను తొలగించుకుంటూ బలాన్ని పెంచుకున్నట్లయితే మీ ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది ఇక బీమా అనేది లాక్డౌన్ సమయం కాబట్టి బీమా పాలసీలను సమీక్షించుకోవటం మంచిది అసలు ఉన్న బీమా పాలసీలు ఎన్నున్నాయి అవసరాన్ని బట్టి వాటిని పెంచుకోవడం అనేది ఇది మంచి సమయం మీ వార్షిక ఆదాయానికి కనీసం పన్నెండు రెట్ల వరకు టర్మ్ బీమా పాలసీలు ఉంటే మంచిది కుటుంబానికి అంతటికీ వర్తించే బీమా పాలసీలు ఉండాలి క్రిటికల్ ఇన్లెస్ పాలసీలు ఉంటే ఇంకా చాలా మంచిది ఇక డిజిటల్ విషయాలకు వచ్చినప్పుడు డిజిటల్ చెల్లింపులు ఈ కరోనా కాలంలో రాబోయే పన్నెండు నెలలు కూడా అంటే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా రాబోయే పన్నెండు నెలల్లో సామాజిక దూరం పాటించటం చాలా ముఖ్యం ఎందుకంటే సామాజిక దూరాన్ని పాటిస్తేనే ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం అది అదొక ఏకైక మార్గం మాట కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపుల ద్వారా బ్యాంకింగ్ సేవలు వినియోగించటం ఇవే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి సేవలను చె చెల్లింపులు కూడా డిజిటల్ రూపంలో చెల్లిస్తే చాలా మంచిది సో చూశారు కదా విన్నారు కదా ఈ వీడియోలో రాబోయే పన్నెండు నెలల్లో కరోనా ప్రభావం మనకు నేర్పిన పాఠాలు ప్రకారం మరి మనం నడుచుకున్నట్లయితే మనం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా మన జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి మరిన్ని వీడియోలు చూడాలంటే ఈపిఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ సమాచారంపై మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనడా